ఇప్పుడు మీకు చెప్పబోయే బావి గురించి పెద్ద చరిత్రే ఉంది. ఆ బావి గురించి చాలామంది కథలు కథలుగా చెప్పుకుంటారు. మరి ఆ కథలు ఏంటి అనేది మీకు ఈ వార్తగా తెలియజేస్తాం. ఒకసారి ఈ వీడియో చూస్తే ఆ బావికి కవలలకు ఉన్న లింక్ ఏంటో అర్థమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలో ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లాలో మారుమూల పల్లె, ఆ ఊరి చివరన పచ్చటి పంట పొలాల మధ్య ఒక బావి ఉంది. ఆ బావి నీరు హైదరాబాద్, గుంటూరు, విశాఖ పట్టణాలకు రాత్రికి రాత్రే తరలిపోతుంది. ఇదేంటి, బావి నీటిని హైదరాబాద్, గుంటూరు, విశాఖ పట్టణాలకు రాత్రి సమయంలో తీసుకువెళ్తున్నారా? అందులో ఏదైనా మినరల్స్ కొత్తవి ఏమైనా ఉన్నాయనే డౌట్ చాలామంది సైన్స్ స్టూడెంట్స్కి వచ్చే ఉంటుంది. కాదు, దాని వెనుక ఇంకో కారణం కూడా ఉంది. ఈ తంతు ఎవరికీ తెలియని వ్యాపారంగా మారిపోయింది. అంతేకాదు, కొత్తగా పెళ్ళైన జంటలు, పిల్లలు లేని దంపతులు, కవల పిల్లలే కావాలనుకునే మొగుడు పిల్లలు ఆ ఊరిలోనే 6 నెలల పాటు తెష్ట వేస్తున్నారట. ఆశ్చర్యానికి అంతూ పొద్దు లేదు అంటారు కదా, ఇది అలాంటి స్టోరీయే. ఆ బావి నీటినే రోజు అక్కడ ఉండి తాగుతున్నారు. అసలు ఉద్యోగాలు మానేసి సైతం ఇక్కడకు బావి నీటి కోసం వస్తున్నారు. మరికొందరు ధనవంతులైతే రోజు ఇక్కటి నీళ్లనే బాటిల్లోకి తీసుకువెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇంతకీ ఆ నీళ్లకున్న ప్రత్యేకత ఏమిటి, అంతమంది జనం రావడానికి వెనుకున్న చరిత్ర ఏమిటి, ఈ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లాలో అదెక్కడో మారుమూల పల్లె, ఆ ఊరి చివరన పచ్చటి పంట పొలాల మధ్యలో ఒక పెద్ద బావి ఉంది. ఇక్కడి నుంచే ఈ యొక్క వ్యాపారం సాగుతోంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే, చాలామంది ఇదంతా అబద్ధమని కొట్టి పారేయకండి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా పుట్టని పిల్లలు బావిలో నీళ్లు తాగితే పుడతారని తీసి పారేయకండి. గ్రహాల మీద ఇంట్లు ఎలా కడితే బాగుంటుందని ఆలోచించే ఈ రోజుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్తున్నా మూఢనమ్మకాలు కూడా వాటిని వెనకాల ఫెవికాల్ అంటించుకొని మరీ వస్తూ ఉంటాయి. ఈ మూఢనమ్మకాలు ఏంటి బాస్ అని చిన్నచూపు అస్సలు చూడక్కర్లా. ఎందుకంటే అక్కడేదో మిస్టరీ ఉండే ఉంటుంది. లేకపోతే పెద్ద పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ తెలిసిన ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ అధికారులు అందరూ కూడా ఈ బావి నీరు తాగడానికి వస్తున్నారంటే నిజంగా సంథింగ్ స్పెషల్ అయ్యి ఉంటుంది కదా. ఆ బావి తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట పంచాయతీలో ఉంది. మండల కేంద్రమైన రంగంపేట నుంచి దొడ్డిగుంటకు 6 కిలోమీటర్ల దూరం, సమీప పట్టణమైన పెద్దాపురం నుంచి 21 కిలోమీటర్లు. ప్రస్తుతం ఈ గ్రామంలో దాదాపు 4000కు పైగా జనాభా ఉన్నారు. ఊరంతా పచ్చటి పొలాలతో నిత్యం కలకల్లాడుతూ ఉంటుంది. వ్యవసాయ సీజన్ వస్తే చాలు, ఊరంతా పచ్చటి అందారే. అయితే ఈ గ్రామంలో ఉన్న బావి ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. కారణం, ఆ బావిలో నీళ్లు తాగితే ఖచ్చితంగా కవల పిల్లలు పుడతారనే విశ్వాసం. ఇదంతా అబద్ధమని కొట్టి పారేయకండి బాస్. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా పుట్టిన పిల్లలు బావిలో నీళ్లు తాగితే పుడతారని కూడా తీసి పారేయకండి. ఖచ్చితంగా ఇది జరుగుతోందంటూ వాళ్ళందరూ చెబుతున్న మాట. పైగా ట్విన్సే పుడుతున్నారని చెబుతున్నటువంటి రిపీట్ పైగా ట్విన్స్ పుడుతున్నారని ఎక్కువ మంది స్పష్టంగా రిపీట్ పైగా ట్విన్సే పుడుతున్నారని ఎక్కువ మంది స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కూడా తమ పిల్లల్ని చూపిస్తున్న దాఖలాలు ఇక్కడ చాలానే ఉన్నాయి. దొడ్డిగుంట గ్రామంలో ఇప్పటి వరకు 110 మందికి పైగా కవల పిల్లలు పుట్టారు, ఇంకా పుడుతూనే ఉన్నారు. ఇక్కడగా కొత్తగా ఎవరు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ప్రతి 4-5 ఇళ్ల మధ్య ఖచ్చితంగా కవల పిల్లలు పుట్టిన స్త్రీలు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఊళ్ళో దాదాపు ప్రతి వీధిలో 4-5 కవల పిల్లలు ఉన్న ఇంట్లే కనిపిస్తూ ఉన్నాయి. ఒకే ముఖంతో ఉండే ఇద్దరు కనిపిస్తారు, ఒక ఆడ ఒక మగ. ఇలా ఇద్దరు కవలలు ఉన్న పరిస్థితి ఈ యొక్క గ్రామంలో చాలానే ఉంది. ఇక్కడ అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తే ఆశ్చర్యపోవాల్సిందే. అక్కడ ప్రతి తరగతి గదిలో కనీసం 2-3 జంటలు కవల పిల్లలే ఉంటారు. తరగతుల్లో ఒకేలా ఉండే వీరిద్దరిని ఎవరు అనేది తారసపడితే ఖచ్చితంగా చెప్పలేం. ఎవరనేది పోల్చడం కూడా తల్లిదండ్రులకు ఒక్కోసారి కష్టమనే చెబుతున్నారు. ఇది ముఖ్యంగా ఉపాధ్యాయులకు పెద్ద పరీక్ష. కవలలు జన్మిస్తే ఎవరైనా గొప్పగా విచిత్రంగా చెప్పుకుంటారు. దొడ్డిగుంటలో మాత్రం ఇది సాధారణమైన అంశమని కొన్నేళ్ల క్రితం ఈ గ్రామానికి బండి శ్రీనివాసమూర్తి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు బదిలీపై రాగా తరగతి గదిలో కవలలు ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఓ ప్రభుత్వ సర్వే కోసం ఇంటింటికి తిరిగినప్పుడు అత్యధికంగా కవలలు కనిపించడంతో మరింత ఆశ్చర్యం అతనికి కలిసింది. విచిత్రం ఏంటంటే 7.5 తర్వాత ఆ ఉపాధ్యాయుడు బండి శ్రీనివాసరావు మూర్తి కూడా కవలలకు జన్మించారు. నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ విషయం. దొడ్డిగుండ పంచాయతీ పరిధిలో చిన్న దొడ్డిగుండ, పెద్ద దొడ్డిగుండ గ్రామాలు ఉంటాయి.
వాటి మధ్యలో చెరువు ఉంది. దాని గట్టు పైనే ఈ బావి ఉంది. ఈ రెండు గ్రామాల ప్రజలు ఈ బావి నీటినే ఇప్పటికీ తాగుతూ ఉంటారు. ఈ బావి నీరు తాగిన వారికి కవల పిల్లలు జన్మిస్తున్నారని ఇక్కడ ప్రజలు బాగా నమ్ముతూ ఉంటారు. గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతి పంపుల ద్వారా నీరు అందుతుంది. అయినా గ్రామస్తులు ఎక్కువగా ఈ బావి నీటినే తాగేందుకు మక్కువ చూపుతారు. కొత్తగా పెండ్లైన జంటలకు ఈ నీరు ప్రత్యేకంగా తాగిస్తారు. ఏడాది పాటు ఆ బావి నీటినే వాడుతూ ఉంటారు. సంతానం లేని దంపతులు దొడ్డిగుంట పయనమవుతూ ఉంటారు. 6 నెలల పాటు ఈ ఊర్లోనే ఉంటూ ఈ బావి నీటినే తాగుతూ పిల్లలు కలగగానే వెళ్ళిపోతుంటారని గ్రామస్తులే చెబుతున్నారు. ఇలా అద్దెళ్ళు కూడా చాలానే పెరిగిపోయాయట. ఇంతకీ ఈ బావి నీటిలో ఏదో మిస్టరీ ఉందనే ఒక సస్పెన్స్ అనేది కనిపిస్తోంది కదూ. ఈ బావి నీటిని తాగి కవలలున్న కన్న దంపతులు ఇది మూఢనమ్మకం కాదు, ఇందులో ఏదో అతీత శక్తి ఉందని చెబుతున్నారు. ఈ విషయం చాలా సందర్భాల్లో నిరూపితమైంది కూడా. దీంతో ఈ బావి నీటిపై పరిశోధన చేయాలని భూగర్భ జలవనరుల శాఖ ముందుకు కూడా వచ్చింది. ఈ బావిలోని నీటిని శాంపిల్స్ వైజాగ్ హైదరాబాద్లోని ప్రయోగశాలలకు పంపించింది. దీనిపై ఇంకా ఖచ్చితమైన ఫలితాలు మాత్రం రాలేదు. పైపైన పరిశోధనలు కాకుండా లోతుగా అధ్యయనం చేస్తే ఏమైనా కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు అంటున్నారు. అయితే దొడ్డిగుంట బావిలో నీరు తాగితే కవలలు పుడుతున్నారన్న ప్రచారం ఈ యొక్క గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లాకి, జిల్లా నుంచి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి దేశానికి అంతా ప్రచారం అయిపోయింది. ఇక సోషల్ మీడియా పుణ్యమాని ఆ బావి ఫోటోలు దానికి సంబంధించి అచ్చమైన తెలుగులో అక్షరాలలో అలికించి ఈ యొక్క స్టోరీని కూడా చాలామంది వండి వాచారు. ఇదంతా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. దీంతో ఈ నీటి కోసం వ్యాపారం చేసేస్తున్నారు ఇక్కడ చాలామంది స్థానికులు. అద్భుతంగా కిన్లే లాంటి వాటర్ బాటిల్స్లో నింపి లీటర్ని 200 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. ఈ బావిలో నీటిని వాటర్ క్యానుల్లో, డ్రమ్ముల్లో తోడుకొని చాలామంది ఇటువైపు వెళ్ళేవారు కార్లలో, బైక్లో తీసుకొని కూడా పోతున్నారు. హైదరాబాద్, గుంటూరు, వైజాగ్ వంటి ప్రాంతాలకు ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ఈ నీటిని పంపిస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఎంత మార్కెట్ ఈ బావి నుంచి జరుగుతుందో. ఈ నీటిని అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము కూడా చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. సంతానం లేని దంపతులు ఈ నీటిని వినియోగించడం మొదలుపెట్టేశారట. మొత్తానికి ఈ బావి నీటిపై విస్తృత పరిశోధనలు జరిగితేనే మిస్టరీ వీడుతుందంటున్నారు దొడ్డిగుండ గ్రామస్తులు. మరి చూశారుగా ఈ బావి నీటి వ్యాపారం ఎలా ఉందో. వారి సంతానం ఎలా ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం చాలామంది ఇప్పటికే లక్షాధికారులు కూడా అయ్యారట. చూద్దాం దీనిపై ఎలాంటి పరిశోధనలు జరుగుతాయో, ఎలాంటి మిస్టరీ వీడి సరైన సమాధానం వస్తుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.